ఇక భీమవరంలో ఈ నెల 2, 3, 4 తేదీలలో జరుగుతున్న సిఐటియు రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని కోరుతూ చేస్తున్న కార్మిక చైతన్యయాత్ర శనివారం స్థానిక సమర్లకోటకు చేరుకుంది. ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు నరసింగారావు మాట్లాడుతూ యావత్ కార్మిక వర్గాన్ని ఐక్యం చేసేందుకు సిఐటియు మహాసభలు జరుగుతున్నాయని, కార్మిక పోరాటాల ద్వారానే ఏ హక్కునైనా సాధించుకోగలమని అన్నారు. వ్యవసాయ కార్ఖానాలో పనిచేసే కార్మికుల యొక్క సంక్షేమం సాధ్యం కావాలంటే కార్మిక కర్షక ఐక్యత ముఖ్యమని తెలిపారు. అందువల్ల ఈ భూముల ముక్కలు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయబోతా ఉన్నారు. రెండోది కేంద్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్తో సహా 32 మంది ప్రాణాలు త్యాగం చేసి సాధించుకున్నటువంటి స్టీల్ ప్లాంట్ని ఈరోజు దక్షిణ కొరియా కంపెనీ కట్టబెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. దానికి వ్యతిరేకంగా 2 నెలల నుంచి పోరాడుతున్నాం. అక్కడ సిఐటియు ప్రధానంగా ఉండే పోరాటం వల్ల ఈరోజు ఆ ప్లాంట్, అందువల్ల షుగర్ ఫ్యాక్టరీలు అయినా స్టీల్ ప్లాంట్లు అయినా ఏవైనా వాటిని కాపాడుకోవడానికి ప్రజలు ఈరోజు ముందుకు రావాలని, ప్రజల ఉద్యమాల ద్వారానే వాటిని రక్షించుకోవాలని, ప్రజలకి సంక్షేమ పథకాలు సక్రమంగా కల్పించాలని దాన్ని అమలు చేయాలి. కానీ ఈరోజు బలహీనం చేస్తున్నారు. అందుకని వాటిని బలోపేతం పనిచేయాలని డిమాండ్ చేస్తూ కార్మికులుగా గుర్తించాలని, వారికి యాక్టివిటీ సౌకర్యాలు కల్పించాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఉండాలని సిఐటియు తరఫున డిమాండ్ చేస్తున్నాం. రేపు రాష్ట్ర మహాసభలో చర్చిస్తాం. అయిన తర్వాత పోరాట కార్యక్రమాన్ని రూపొందిస్తాం. 2023 పోరాటాల కాలం. 2023కి యావత్ కార్మిక వర్గాన్ని అన్ని రంగాల వాళ్ళని కూడా సమీకృతం చేసి సమైక్య పోరాటాలకు సిద్ధం చేసేటువంటి కాలం వస్తుంది. దానికి సిద్ధంగా ఉండాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.